ఏంటి వర్షం పడుతోంది రా రా. ఏంమా వర్షంలో ఆటలేంట్రా? ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈ రోజు నా రోజు, రాజా రామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈరోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారు మా. స్పైక్స్ కొనుక్కోమని పీడి గారు 1000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదటి ఆటోగ్రాఫ్ ఇచ్చానమ్మా. ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయి అని చెప్పానే ఆ బుర్కా పిల్లకి. అబ్బో చాలా చేస్తున్నా. ఏం లేదమ్మా, అడిగిందని ఇచ్చాను అంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో కయ్యాళి కళ్ళు. రే ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదమ్మా. ప్రేమించరా, బాగుంటుంది. మరీమా పిల్లల్ని తిడగొట్టేస్తాను. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకి మాత్రం అంతా. నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సాహిబుల అమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో. టీచర్ అదిగో వచ్చేసింది. ఏమ్మా? టీచర్ మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్ వెళ్ళి బట్టలు మార్చుకున్రా, వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడు మనసు ఇక్కడ లేదు, రా. ఏమే వాడు బట్టలు లేకుండా బాగున్నాడా? నీకెందుకే? అయినా నాకెందుకులేమ్మా, నీకోసం అడిగాను. అబ్బా చెయ్యి ఎంత చురుకో, మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ. అవునే, నేను బిర్యానీ చేస్తాను, వాడు పులిహోర చేస్తాడు, రెండు కలిపి తిన్నేస్తాం. నీకు కావాలా? మాకెందుకులేమ్మా, మీ మటన్ పులిహోర మీరే బాగా మెక్కండి. ఇంతకీ మీ భాష నేర్పించావా వాడికి? ఏదో అడిగాడు, ఏదో చెప్పేశాను. ఏంటి అది? కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. హలో, దీని ఉర్దూలో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు. మిమ్మల్ని కాదండి, నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా, అందుకే స్క్రిప్ట్. షార్ట్ స్టోరీయా? నా హైట్ గురించి మాట్లాడుతున్నావా? నీ హైట్ ఏంటి? మరి షార్ట్ స్టోరీ అన్నావు, నన్నే అన్నావు కదా. అయ్యో నిన్నెందుకంటుందమ్మా తల్లి, నా కాలేజ్ లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది దానికోసం. నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి. నేనే నాలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది. మరి చెప్పావా? మ్యాటర్ మర్చి ఏదేదో చెప్పేశా. పాపం కదే. ఏమైంది? నాతోనేగా చెప్పేది, చెప్పని. మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది. అరే రాము బేట, ఏంది బేట నీళ్ళ నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాయ్, నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా, ఏదో షేరో షారీ అనుకో. షేరీ? నీకు మా భాష తెలుసా? నేర్చుకుంటున్నా బాయ్. అరే అరే రాము బేట, నిజం చెప్పు, నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ. ఏ తప్ప? తప్పులేదు బాయ్, బీవీ అంటే ఇంటికి యజమాని. మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయింది అనుకో, మాకు సంతోషమేగా. నిక్కాఖారో. కానీ డౌట్ బాయ్, మీ వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్మాయిల్ బాయ్, రేపు నాకన్నా కూతురు పుడితే మీ ఇంటికి యజమాని చేస్తా, సరేనా? వాహ్వా వాహ్వా, సరే షురూ చేసుకో. తుజే ఖతర్నా కర్కు హే, నోచ్కో చిమ్మచ్కో మన్మే మర్నా కర్కు హే, తు రోయే తో దేఖ్నా కర్కు హే,
తేరే సే మిల్కో రోనా కర్కూ హే మేరే దివాంగీ తుజే పసంద్ హే తో మేరే షాణాపన్ కో పటాయా తో ఆ మొహబ్బత్ కరేంగే ఎలా ఉంది ఇస్మాయిల్ భాయ్ నిన్ను కొరకాలనుంది గిచ్చి గిల్లి చప్పాలనుంది నువ్వు ఏడిస్తే చూడాలనుంది నీతో కలిసి ఏడవాలనుంది నా పిచ్చి నీకు నచ్చితే నా వెర్రి నువ్వు నమ్మితే రా ప్రేమించుకుందాం రా ఇదేనా అవునా వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా ఇప్పుడు వాడు చెప్తాడు ఏం చేస్తావు నవ్వుకుంటాను ఏడిపిస్తాను సాడిజం ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో కన్నీళ్ళు మనకొస్తే కష్టమవుతుంది అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది హలో ఏ తను వచ్చేశాడు నీకో మాట చెప్పాలి నహీ పతా తా కి ఖామోషి భీ సునాయి దేతీ హై జబ్ తక్ హమ్నే ఆప్కే ఆంఖోం కి ఖామోషి సున్ లీ నహీ పతా తా కి డిస్టర్బెన్స్ భీ జరూరీ హై జబ్ తక్ ఆప్కే డిస్టర్బెన్స్ నే హమే జితా దియా నహీ పతా తా కి జాన్ కే బగైర్ భీ హమ్ జీ సక్తే హై ఆప్నే హమారీ జాన్ లే లీ ఫిర్ భీ హమ్ జీ రహే హై నువ్వేమంటావు ఎప్పుడు చెప్తావు వెయిట్ చేస్తుంటాను నిన్నొదల్ను